మరి హేమరాజ్, మనం తర్వాత ఒక నాటకం చూద్దాం. ఇప్పుడు కొపెల్ ప్రమోదం చేస్తున్న చెట్టు సాక్ష్యం అన్న నాటకం చూద్దాం. లైట్స్ ఆన్ స్టేజ్. ఏంటి రంగమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నువ్వా మంగమ్మ రారా? ఏమీ లేదు, మనం రోజు ఊరూరు తిరిగి కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాం, కానీ ఏ మూలికి రావటం లేదు. ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. నేను అదే ఆలోచిస్తున్నాను. నీకు ఏదైనా ఉపాయం తోస్తే నాకు కూడా వచ్చి చెప్పు. నాకు తెలిసిందల్లా ఇంటింటికి వెళ్ళి పాలు పెరుగు అమ్మటమే. నాకు తెలిసింది అదే. చూసావా, మనలో మనమే పోటీ పడితే ఎవరికి ఎక్కువ మిగలటం లేదు. నా మనసులో మాట చెప్పారు రంగమ్మ. ఓ పని చేద్దామా, మన ఇద్దరం దాచుకున్న డబ్బుని కలిపి బర్రెల్ని కొని ఒక పెద్ద పాల దుకాణాన్ని పెడతా. అప్పుడు మనకు పోటీ ఉండదు, అందరూ మన దగ్గరికి వచ్చే కొంటారు. కానీ ఇప్పటికిప్పుడు మనకి బర్రెలు ఎక్కడ దొరుకుతాయి అంటావు? వచ్చే నెల పెద్ద సంతలో అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. అవును, అప్పుడైతే మనకి డబ్బు కూడి పెట్టుకోవడానికి కూడా సమయం దొరుకుతుంది. అవును, కానీ ఇంత డబ్బు మనం జాగ్రత్త చేయటం ఎలా? అసలే ఊర్లో దొంగల భయం కూడా ఉంది. అది నిజమే. ఊరు పక్కన నడిలో దాదామా? ఆ సలహా బాగుంది రంగమ్మ. దొంగలు ఊర్లో ఇల్లు దోచుకుంటారు కాబట్టి అడవిలో మన డబ్బు జాగ్రత్తగా ఉంటుంది. ఆ పని చేద్దాం పద. అదిగో ఆ పెద్ద చెట్టు చూసావా, అదైతే గుర్తుపెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అక్కడ దాద్దామా? సరే పద. అవును, మేమిద్దరం కలిసి వ్యాపారం చేస్తే నాకేం లాభం? వచ్చిన సంపాదన అంతా మేమిద్దరం కలిసి పంచుకోవాల్సి వస్తుంది. కానీ నేనే దాచిన డబ్బు అంతా తెచ్చుకొని ఒక పెద్ద వ్యాపారం పెట్టినా అనుకో, నేనే ఒక గొప్ప వ్యాపారస్తురాలు అవ్వచ్చు. నేను రేపు పొద్దున వెళ్ళి ఆ డబ్బు మొత్తం నేనే తెచ్చుకుంటా, ఆ పని చేస్తా. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుటగా ఉంది రంగమ్మ. మనం నిశ్చింతగా వెళ్ళి సంత రోజు వచ్చి డబ్బు తీసుకొని వెళ్ళచ్చు. చీకటి పడే వేళ అయింది, ఇంటికి వెళ్తాం పదా. పదా. అయ్యో అయ్యో, డబ్బేది దొంగలు తీసుకెళ్ళిపోయారేమో. ఇప్పుడు ఎలా? డబ్బు పోయిందా? ఇక్కడ దాసమ్మా నీకు రాకపోతే మీకు ఎవరికి తెలియదు. అయినా ఎలా పోయింటిది? నువ్వే తీసేసుంటావు. వాళ్ళే చెప్పావు, ఎవరైనా నవ్విపోతారు. అయినా అక్కడ దాని సలహా నువ్వే ఇచ్చావు కాబట్టి నువ్వే తీసుంటావు. కాదు, నువ్వే తీసుంటావు. నువ్వే తీసావు. నువ్వే తీసావు. నువ్వే తీసావు. సరే, అయితే మనం రాత్కర్ దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం. పద, తేల్చుకుందాం. నిజం నిలకడ మీద తెలుస్తుంది. అటు అటు.
ఏం సహాయం కావాలి అది మహారాజా జరిగింది మీరే నాకు న్యాయం చేయాలి అవును మహారాజా రంగమ్మే అక్కడ దయాలను సలహా ఇచ్చింది కాబట్టి రంగమ్మే దోషి మీరే నాకు న్యాయం చేయాలి సరే సరే మీరిద్దరూ చెబుతున్నది మాకు నమ్మబుద్ధి అవుతుంది కానీ మీ ఇద్దరిలో ఒకరు అబద్ధం చెబుతున్నారని మాత్రం నిజం మరి మీరు నిజం చెప్తున్నారనే దానికి రుజువేమైనా ఉందా లేదు మహారాజా ఉంది మహారాజా రంగమ్మే డబ్బు దొంగిలించిన అనడానికి ఆ మర్రి చెట్టే సాక్ష్యం చెట్టు సాక్ష్యం చెబుతుందా అవును మహారాజా కావాలంటే మీరే వెళ్ళి పరీక్షించుకోండి నిజం మీకే తెలుస్తుంది సరే అయితే రేపు ఉదయాన్నే మేమే స్వయంగా వచ్చి తెలుసుకుంటాం మీరు ఇక వెళ్ళండి అల్పుడప్పుడు పలుకు నాడంబరము గాను సజ్జనుడు పలుకు చల్లగాను కంచుమ్రోగనట్టు కనకంబమ్రోగన అని వేమన అన్నట్టు మంగమ్మనే చాలా మాట్లాడుతుంది తనే దోష ఏంటచ్చే అయినా సరే రేపు వచ్చి తెలుసుకుంటా అయ్యా అయ్యా ఏంటి మంగమ్మ ఏం జరిగింది ఆ చెట్టుకి ఒక పెద్ద తొర్ర ఉంది నువ్వు రేపు పొద్దున అందరికంటే ముందుగా వెళ్ళి ఆ తొర్రలో దాక్కోవాలి రాజుగారు వచ్చి అడిగినప్పుడు రంగమ్మే డబ్బు దొంగిలించిందని సాక్ష్యం చెప్పాలి అది తప్పు మంగమ్మ నమ్మిన స్నేహితురాలకి మోసం చేయరాదు నాకు అదంతా తెలీదు నీ సలహా నాకు అక్కర్లేదు నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే నీ కర్మ అలాగే కానీ నా ఆకలిస్తుంది భూపేట సరే పద మహారాజా రంగమ్మే సొమ్ము దొంగలించింది మంగమ్మ ఏ పాపము ఎరగదు ఇది ఏమీ వింత చెట్టు ఎక్కడైనా మాట్లాడుతుందా దీని వెనక ఏదో మోసం ఉంది ఎవరక్కడ వెంటనే చెట్టు తొరలో గడ్డి వేసి మంట పెట్టండి మహారాజా మహారాజా నన్ను క్షమించండి కడుపు తీపితో బుద్ధి గడ్డి తిని మంగమ్మ మాట విని మిమ్మల్ని కూడా మేసం చేయడానికి సిద్ధమయ్యా నువ్వు పెద్దవాడివి నువ్వు ఇలా చేయాల్సింది కాదు నిన్ను క్షమించి వదిలేస్తున్నా చిత్తం మహారాజా మంగమ్మ నువ్వు చాలా పెద్ద ద్రోహం చేశావు నీ స్నేహితురాలనే కాక మమ్మల్ని కూడా మోసం చేసే సాహసం చేశావు ఎవరక్కడ వెంటనే మంగమ్మని చెరసాలలో వేసి తగిన గుణపాఠం నేర్పండి ప్రజలారా చూసారా మోసం చేసిన వారికి ఎలాంటి గతి పట్టిందో ఇదే మా హెచ్చరిక స్నేహితులను నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయరాదు